ఆవిడకి చెప్పడం తెలియదు, అడగడం కూడా తెలియదు. అదో స్టైల్ ఆవిడ ఆవిడ అదో అంటే ఆవిడ చాలా ఇన్డెప్ ఆవిడ కేరే జాట్ క్యారెక్టర్ ఆవిడ. ఆవిడ అసలు ఇప్పుడు పెళ్ళి ఇలా ఉంది, ఈ పెళ్ళికి ఇంత ప్రాబ్లం వస్తుంది, నెంబర్ 1, 2, 3, 4 ప్యాకప్ ఆ పెళ్ళి, ఇది ఇలా అవుతూ ఉంది, 1, 2, 3, 4 నెక్స్ట్ అంతే. పెద్ద ఈ స్ట్రగుల్ అయిపోయి బాధపడిపోయి కాదు, ఆ మెయింటెనెన్స్కి ఏం కావాలో ఆవిడ ఏర్పాటు చేసుకుంది ఆవిడ ప్రాబ్లం. అది కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యి దాసర్ గారు చెప్పి పాపం అంటే అలా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్కాటర్ అయిపోతారు, బ్రదర్స్ వెళ్ళిపోయారు చెన్నైలో ఉన్నారు, సిస్టర్ ఆవిడ చెన్నైలోనే ఉంది, వాళ్ళ కూతురు కూడా పెళ్ళి అయిపోయింది, ఈ కొడుకులు ఇద్దరికి మంచి పెళ్ళే లవ్ మ్యారేజ్ చేసింది. ఆవిడ పిల్లలు పుట్టి వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు 19 నుండి నేను జోకులు వేసేవాడిని, ఏమండి ఎవరైనా మనిషిని ఇలా చూడడం పర్లేదు, కొంచెం ఇలా చూడడం అంటే ఇలా చూడాలంటండి మరి మీ పిల్లల్ని, కన్నారా ఎక్కడైనా తీసుకొచ్చారా కొన్ని అందగాళ్ళు హైట్ ఇద్దరు అందం వచ్చేసింది. జైజాంటిక్ పర్సనాలిటీస్ అంటారే అలా ఓవర్ అన్నమాట. అవును నేను కలిసాను సరే అందరినీ. అయితే చాలా షాకింగ్ అంటే నితిన్ గారు అలా బాధపడి వాళ్ళకి ఆవిడకి ఆ హెల్ప్ కూడా ఉందండి, క్రిస్టియన్ హెల్ప్, అందుకే మారింది ఆవిడ. 99లో క్రిస్టియన్ మిషనరీ, అమెరికన్ మిషనరీ మంచి వాళ్ళు, ఫ్యాన్స్ ఉంటారు కదండి పెద్ద పెద్ద వాళ్ళు, అలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకుంది, వాళ్ళ పిల్లలిద్దరిని చదివిస్తామని వాళ్ళే ఇది చేశారు, అవన్నీ ఉంది హెల్ప్ అంతా కూడా. అయితే ఆవిడ ఆవిడ అలా అదో స్టైలు, ఈవిడది ఒక స్టైలు జయప్రద గారిది. ఆవిడకి చాలా రాశారు, ఆవిడ సొంత సినిమా కూడా ఒకటి రాశాం, వాళ్ళ బ్రదర్ హీరోగా ఇద్దరు అవి ఎవరికాళ్ళు. వీళ్ళు ఏంటంటారండి ఆ పీక్లో ఉన్నప్పుడు ఎవరో లీడ్ చేస్తుంటారు వీళ్ళని, బ్రదర్సు మదర్సు భర్త అనేవాడు బాయ్ ఫ్రెండు, వీళ్ళు ఎక్కువ ఏది పట్టించుకోరు. ఆ కరెక్ట్ ఏజ్ దాటిపోయాక వాడికి ఓపిక పోతుంది, వీళ్ళు వదిలేస్తారు. అప్పుడు చూసుకుంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వదు, ముందులోకి అర్థం వస్తుంది, నేను కాదు వదిలేసింది, నన్నే ఆడ వదిలేసాడు, ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా అయిపోయాను అనే సినిమా వాళ్ళు అందరికీ ఒకళ్ళకి కాదు అని చాలా నిజంగానే అగ్ర ఒక వెలుగు వెలిగిన వాళ్ళందరి కథలు చూడండి. అంటారా ఎన్టీ రామారావు గారు అంటేనా, ఎన్టీ రామారావు గారు అంతకంటేనా. ఇప్పుడు సావిత్రి గారిని మనం అనుకుంటాం, చాలామంది తెలియంది ఏంటంటే ఎక్కడ ఇన్ని పుస్తకాలు నేను చాలా చదివాను, నాకు బుక్ రీడింగ్ అనేది అదొక లైఫ్లో బాగుంది, నాకు పిచ్చి చదివాను చాలా ఆడియో బుక్స్ అయితే ఇంకా ప్రాణం నాకు. సావిత్రి గారిది రకరకాలుగా జేమిని గణేషన్ అతను తాగించాడు ఇది చేశాడు అది రకరకాల వర్షన్స్ చెప్తుంటారు, అది కానే కాదు ఆవిడే. అలా అయిపోవడానికి ప్రాబ్లం ఏమిటంటే టాప్లో ఉంది ఆవిడే, ఉన్నప్పుడు కొంచెం బాగా ఖర్చు మనిషి బ్రహ్మాండ సంపాదన ఫ్లో ఫ్లోగా వచ్చేస్తుంటే డబ్బులు, 10-12 సినిమా బ్రహ్మాండంగా ఇంట్లోనే వాడిని పెట్టి బంగారం చేసేవాడిని చేసేది, ఫుడ్డు తిని తిని లాభ అయిపోయింది, తిని తాగి లాభ అయిపోయానే అనే భయం బాధతో ఇంకా తాగడం మొదలెట్టింది. ఈలోపు ఆవిడకి ఏంటి, ఒక పర్టికులర్ సినిమా కళ్యాణ పర్సన్ తమిళ్లో, తెలుగులో పెళ్లి కానుక, ఆ సినిమాకి శ్రీధర్ ఈవిడ కథ చెప్పారు. చెప్తే ఈవిడ బ్రహ్మాండంగా ఉంది, అయితే నేను సైకిల్ అదంతా తొక్కాలి అంటే మరి నేను ఇప్పుడు కొంచెం సన్నం కూడా అవ్వాలి అది ఇది అంటే, అప్పుడు ఆయన చెప్పారు అది కాదమ్మా మీరు వేసేది విజయ్ కుమారి వేరే సిస్టర్కి అక్క క్యారెక్టరు, మీ చెల్లెల క్యారెక్టర్ కొత్త అమ్మాయి ఒక అమ్మాయిని పెడుతున్నాను కన్నడ అమ్మాయిని బీసరజాదేవి. ఆవిడ భలే అప్సెట్ అయిపోయింది, నేను హీరోయిన్ని సపోర్టింగ్ యాక్టర్ని ఎందుకు చేస్తాను. ఇంత జరిగిందా సార్? జరిగింది. ఇంక బీసరజాదేవి పెడితే ఈవిడ వదిలేసింది, ఈవిడ చేయనంది విజయ్ కుమార్ని పెట్టుకున్నారు, పెద్ద హిట్ అయిపోయింది, ఈవిడ దాటి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది బీసరజ. ఈవిడ ఇంకా ఆ లావుతో ఆ కంపెల్ల రవిచంద్ర బుక్లో కూడా బాగా చెప్తాడు ఆ విషయం, ఈ చెట్లనక పొట్లనక ఎంతకాలం నేను మొహం మాత్రమే చూపిస్తున్నాను, ఆ ఆదర్శ బాబు గారు వాళ్ళు పాపం ఓన్లీ
క్లోజ్ షాట్లతో ఎంతకాలం ఇదంతా లావు 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 అయిపోతూనే ఉంది. ఆ డిప్రెషన్ ఆవిడికి. మరి జమిని గణేశన్ గారు అంటే ఇతర స్త్రీలని ఆయన ఇష్టపడ్డారని అవన్నీ కూడా? ఆయన మామూలుగా ఆయన అంటే బాగా ఒకప్పుడు కమలాసన్ లాగా ఆయన అప్పట్లో గ్లామర్ బాయ్, ఈవిడ్ని ప్రాణం కంటే ఎక్కువ చూసుకునేవాడు. వాళ్ళు అనడానికి లేదు, వాళ్ళ పిల్లల ఆస్తులు కానీ అవన్నీ జాగ్రత్త చేయడం కానీ అవన్నీ. అసలు ఈజ్ ఎ జెంటిల్మ్యాన్, జమిని గణేశన్ ఈజ్ వెరీ నైస్ పర్సన్. అతను చాలా ఆయన ఏదో వీళ్ళను ఈవిని కూర్చోబెట్టి తాగిచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఈయన బిజీ ఆవిడకి కాదు, అక్కడ ఇన్ఫీరియారిటీ భర్తతో. ఆయనేమో ఈవిడ తర్వాత సరోజాదేవి, సరోజాదేవి తర్వాత కాంచన, కాంచన తర్వాత రాజేశ్వరం వెళ్ళిపోతున్నాడు. హీరోయిన్లు దాటుకొని దాటుకొని ఈవిడ ఇంతలా అయిపోతుంది. దాంతో గొడవలు. ఈయన పొద్దున్న వెళ్తే మేకప్ వేసుకుని ఈవినింగ్ వస్తాడు. ఈవిడికి మేకప్ లేదు, మేకప్ ఒకసారి అలవాటు అయ్యాక అది లేకపోతే పిచ్చెక్కిపోతుంది. చాలా మత్తు ప్రపంచం సార్. అసలు చాలా మామూలు కూడా మేకప్ అనేది అంటే పని, అదొక ఆనందం. ఆర్టిస్టులు అందరూ అండి. ఈవెన్ ఈవిడ ఉంది, శ్రీదేవి గారు. శ్రీదేవి గారు కాదు, ఆవిడేంటి, ఆవిడ ఎంతప్పటి నుంచి యాక్ట్ చేస్తూ ఉండింది. ఓ 55 వచ్చేలోకే ఆవిడకి డయాబెటీస్ వచ్చింది, హై బీపీ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, రకరకాల వాటి మధ్య పిల్లలు ఉన్నారు. ఆవిడకి ఇన్ఫీరియారిటీ ఏంటి సార్? అతిలోక సుందరం అలా కాదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు నన్ను దాటి కతిరినా కేఫ్ అన్నారు, ఐశ్వర్య రాయ్ అన్నారు, నేను ఎలా ఇంకా యంగ్గా ఉండాలి. మాటికి వస్తే ప్లాస్టిక్ సర్జరీ, వాటికి వస్తే ఐ మీన్ లండన్ వెళ్ళిపోవడం ప్లాస్టిక్ సర్జరీ, ముక్కు కొంచెం వంక గర్మం, మూతి కొంచెం వంక, కళ్ళు కొంచెం డైటింగు, తినదు, డ్రింక్ మంచి, ఆవిడ మంచి డ్రింకర్, ఆవిడ డ్రింకు హై డయాబెటీస్. సార్ ఇండస్ట్రీలో అందరూ అంటే ఇది నేను తప్పుగా అడగట్లేదు, మరో విధంగా అగౌరవంగా అడగట్లేదు, డ్రింక్కి అలవాటు పడడానికి ఒత్తిడి ప్రపంచం కారణమా లేకపోతే విలాసవంతమైన జీవితం అలవాటు అయిపోతుంది? ఎందుకంటే అంటే డ్రింక్ అనేది యాక్చువల్ చెప్పాలంటే అదొక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. సినిమాల్లో అయిపోతుంది అది, ఒక రిలాక్సేషనే. అది దాటిపోయా కదా ఇప్పుడు ఒక 20 ఏళ్ళుగా డ్రగ్స్ మీద పడింది. ఆర్గన్స్ నీకు కిడ్నీ పోతుంది, లివర్ పోతుంది, దానికంటే నువ్వు డ్రగ్ అయితే ఆర్గన్స్ బాగుంటాయి అని సజెస్ట్ ఇస్తారు డాక్టర్స్. డాక్టర్స్ ఇస్తున్నారు, డాక్టర్స్ వాళ్ళకి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళే ఇస్తారు ఇంజెక్షన్ కూడా. అలాగే ఎక్సర్సైజ్, డ్రగ్ తీసుకుంటే మీరు ఒక ఆన్స్ 1,000 చేయగలిగితే అది 10,000 చేయిస్తుంది. ఓహో, స్టామినా, స్టామినా విపరీతమైన ఇది, దానికన్నా అలవాటు పడతారు. సార్ ఇంత ప్రపంచం మీరు ఇంత చూశారు జీవితం, ఒక స్పెక్టేటర్గా మీరు చూస్తూ వచ్చారు, మీకు మీరు ఏం స్వీయ నియంత్రణలు పెట్టుకున్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళని చెప్పారు, ఎక్కడికి వెళ్ళరు, బయటికి వెళ్ళరు, మానవ సంబంధాలు చూశారు, మోసాలు చూశారు, అందమైన ప్రేమలు చూసుంటారు, ఈ ఇలాంటి అలవాట్లు చూసుంటారు, కానీ నేను ఇలా ఉండాలని ఏమైనా పరిధులు పెట్టుకున్నారా మీకు మీరు? అవన్నీ మామూలు ఆటోమేటిక్గా మనకు ఉన్నట్టు సెల్ఫ్ డిసిప్లిన్ మనకి భగవంతుడు ఇచ్చిందే తప్ప. ఒకటి ఉందండి, నేను ఒకటి కూడా రాశాను సాయి నీళ్ళల్లో, ఆ డైలాగ్ కూడా. వాడు వస్తాడు ఒకడు, వాడి భార్య, ఆయనకు రోజు పచ్చి కుండలు తీసుకొచ్చి ఇస్తారు. దాంట్లో లేదు, నేను ఇప్పుడు రాసుకున్నది, బాబా కుండలు తెచ్చాను, రంగా ఎరా తాగుడు మానేసావా, నీ భార్య గర్భవతి, ఇప్పుడు కన్నా మానేయాలి కదా అంటాడు. అన్నాడు, ఆ మానకపోతే ఏమైంది బాబా అంటాడు. ఏమైందేంట్రా, మళ్ళీ నువ్వు లేకుండా పోతే వాళ్ళు ఏమైపోతారు, అందరికీ నువ్వు ఉన్నావు కదా బాబా, ఇదే మీ పిచ్చి. ప్రతి మనిషి తన జీవితంలో తను చేసే పనిలో 99% తానే కష్టపడాలి, అంతా అయిపోయాక 1% నేను సాయపడగలను, మొత్తం నన్నే చేయమంటే నేను చేయను అని రాశాను. అంతే కదా, 99% మనం చేయాలి, చేసి చేయలేని ఒకటి ఉంటుంది, అది దేవుడికి వదిలిపెట్టాలి. మనం అలా కాదు, 1% మనం చేసి 99% వదిలితే అంటే డిజిటల్ మీడియా వచ్చాక కొంచెం ఇబ్బంది విపరీతం. సార్ శ్రీదేవి గారికి ఏమైంది సార్ చివరిలో? అదే హై డయాబెటిక్ అండి ఆవిడ, తిండి తినాలంటే భయం ఆవిడకి, ఏంటంటే ఇలా అయిపోతాం మనం అని. ఎప్పుడు తను 20 ఇయర్స్ ఎలా ఉన్నాను అలా ఉండాలని, పిల్లలు అనుకున్నంత పైకి రాల, ఇద్దరు ఆడపిల్లలు తనలాగా వచ్చేస్తారనుకుంది. ఖర్చు
రోజుకి దాదాపు వాళ్ళ అమ్మ కూతుళ్ళకి అంటే బోనికప్పుడు 100 రూపాయలు రోజు ఖర్చు పెట్టాలి. ఖర్చు ఉంది డబ్బు ఆవిడకి, ఏంటి ఖర్చు. దాంతో ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్, భయంకరంగా పనిచేసిన ఆవిడ 3 షిఫ్ట్ 4 షిఫ్ట్లు హిందీలోను తెలుగులోను కొట్టి తమిళ్లోను పని తగ్గిపోయింది. అందంగా అలాగే ఉండాలి, అందుకని డ్రింక్ రోజు వాళ్ళకి కంపల్సరీ మార్నింగ్ తాగుతుంది ఆవిడ, ఈవినింగ్ తాగుతుంది ఆవిడ. దాంతో ముందు రోజు లేట్ నైట్ అయిపోయింది. ఆ రోజు ఆయన లేరు ఎవ్వరు, అటు అమ్మాయి లేదు, ఈ బోని కపూర్ గారు లేరు. ఏం చేసిందంటే సరే మళ్ళీ మొదలెట్టి 11 ఇంటి తగడం మొదలెట్టి, దాంట్లో ఆవిడకి యాక్చువల్గా ఆ టైంకి ఫోన్ చేసి ఈయన మన బోని కపూర్ గారు చెప్తుంటారు, నువ్వు ఇంజక్షన్ తీసుకో, ఇన్సులిన్ ఈ టైంకి తీసుకో అది వేసుకొని, ఎప్పుడు ఆయనే చూసుకునేవాడు. ఆయన ఫోను చార్జ్ అయిపోయి అలపడి ఉంది, డ్రింక్ చేస్తా ఆలోచిస్తా, టీవీ పెట్టి అది మార్చి మార్చి ఆలోచిస్తూ ఉంది. షుగర్ డౌన్ అయిపోయింది, షుగరు మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయింది. అయినా ఇంకో పెగ్ కూడా వేసేసి స్నానం చేసి దాని కిందకి వెళ్ళి తిందాంలే అని ప్లాన్ చేసుకుంది. ఇలా బోని కపూర్ వచ్చాడు, సర్ప్రైజ్ విజిట్ నేను కావాలని వచ్చాను, అది ఏంటంటే కాసేపు ఇంకా తాగింది, వెళ్ళింది బాత్రూంలోకి, అక్కడ కోమాలోకి వెళ్ళిపోయింది. సావిత్రికి అలాగే తాగి 14 నెలలు పట్టింది ఆవిడకి చనిపోవడానికి, ఈవిడికి ఒక 14 నిమిషాలు పట్టింది. సేమ్ రిచ్ సావిత్రి శ్రీదేవి, పూర్ శ్రీదేవి సావిత్రి. డ్రింకే బాబోయ్ సార్, ఎందుకు అసలు తెలిసి ఇంత చూసి కూడా ఇప్పటికేమన్నా మారిందో లేదు తెలియదు. గొప్ప జీవితాలని చెప్తే సార్ మురళీమోహన్ గారు డిసిప్లిన్డ్, ఆయన ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరూ అసలు ఆర్టిస్టులే కాదు కదా సార్. మురళీమోహన్ గారు మనం బా మురళీమోహన్ చేశాడు ఏమని చెప్పగలవా? మురళీమోహన్ చంద్రబాబు కలిసి 1000 ఎకరాలు దొబ్బేసి చేశారని అయితే చెప్పంటే వింటారు ఎవరన్నా. మురళీమోహన్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి ఆ సినిమాలో అనే అన్న ఒక్కడే, చంద్రమోహన్ని చెప్పచ్చు. చంద్రమోహన్ మరి ఎంత సంపాదించాడు బ్రహ్మాండంగా, ఎంత బాగున్నాడు. బాగున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, జంజాల్ గారు ఉన్నారు, తాగి 57 అదే, శోభన్ బాబు గారు కూడా, శోభన్ బాబు వెరీ డిసిప్లిన్డ్. ఇక ఆయనకి 73 ఏట ఆయన రాసి పెట్టింది అలా పోయారు. కానీ చాలా ఆయన జీవితం ఎప్పుడు అలా గుప్తంగా అలా ఉండేది. గుప్తం అంటే మీకు విషయం చెప్తాను, నాతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మేము సోగ్గాడి కాపురం అని ఏవేవో సినిమాలు ఆయనకి రాశాను 3-4. ఆయన ఇంటికి వెళ్తుండేవాళ్ళం, కైకాల హేశరావు గారు అని కైకాల సత్యనారాయణ ఆర్టిస్ట్ వాళ్ళ బ్రదరు నేను, అప్పుడప్పుడు నెలకోసారి ఆయన రమ్మంటారు ఇంటికి వెళ్తే భోజనం పెడతారు, కబుర్లు సినిమాల గురించి సరదాగా. ఆయన ఏమి ఎవ్వరితో కలవరుగా. ఆయన ఎంత ఇది అంటే, మేము రిటర్న్లో మా కారు ఎక్కడికో బయటకు వెళ్ళింది, మేము వచ్చింది నాగేశ్వర గారిది, ఆయన మా కారులో దిగిపోండి అని చెప్పి వాళ్ళ రాజా అని ఉండాడు మేనల్లుడు ఇచ్చాడు, డ్రైవర్ ఉన్నాడు, మేము వెనక్కి కూర్చున్నాం. నా పక్కన కవర్ ఉంది, కవరు ఇచ్చాను రాజాకి, రాజా గారు ఇక్కడ ఏదో కవర్ ఉంది అని ఓపెన్ చేసి మాకు చూపించాడు. 5 కోట్లు తీసుకున్న ఇది, ఏది దాని రిసీట్ అది తెలుసా అండి, రామకృష్ణ ఫౌండేషన్కి నిన్ననే పంపించారు మామయ్య, నన్ను ఆయనకి ఇచ్చేయాలి ఇది రిసీట్, మళ్ళీ గుర్తు చేశారు లేకపోతే తిడతాడు. 5 కోట్లు రామకృష్ణ మిషన్కి ఎవ్రీ ఇయర్ వెళ్తుంది. అబ్బా ఫ్యాన్స్ ఎలాంటి ఫ్యాన్స్ అంటే, ఆ రోజున ఆయన చనిపోయిన రోజున మీరు చూస్తే మెడ్రాస్లో వైజాగ్ విజయవాడ తెనాలి గుంటూరు చీరాల ఒంగోలు నుంచి 1000 మంది వర్షంలో, అసలు అతనికి అంతకుముందు 13 ఏళ్ళు ఆయన యాక్ట్ చేసి వర్షంలో మీరు ఇప్పటికీ చూడొచ్చు అంత జనం ఏమీ లేదు. విపరీతం ఏంటంటే కారణం ఆయన ఫ్యాన్స్ని వెల్ సెటిల్ చేసేవాడు, తన ఫ్యాన్ స్ట్రాంగ్గా అనుకుంటే ఏం చదివావు ఏం చేస్తున్నావు ఏ నీకేంటి ఇన్కమ్ రేపు ఎలాగ నువ్వు నువ్వు ఒక రేటే సార్ నాకు ఫ్యాన్స్ స్టోర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్, సరే ఇదిగో 1 లక్ష రూపాయలు తీసుకుపెట్టి. అంటే ఆయనకి అంత సంపాదన ఉండిందా సార్? ఎవరికి? శోభన్ బాబు గారికి. అమ్మ బాబు
ఆయన బాగా ల్యాండ్స్ మీద పెట్టాడు. అందులో ఇంకోటి ఏంటంటే ఒక విషయం ఉంది.